ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శివానంద పరంపరా శ్రీమాత ప్రేక్షక మహాశైలందరకు స్వాగతం సుస్వాగతం ఈరోజు చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే గురువులు ఈ జాతి నిర్మాతలు అనేటటువంటి ఒక అంశంపై చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఒక ఆదర్శవంతమైనటువంటి గురువు యొక్క ప్రభావం శిష్యుడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందో దాని ద్వారా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఎంత సమోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో మనం చరిత్రలో అనేకంగా మనం చూస్తూ ఉంటాం అటువంటిదే మనిషి ఏ విధమైనటువంటి స్థాయి నుంచి మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటానికి ఎలాగైతే ఒక రామకృష్ణ పరమహంస యొక్క ప్రభావం వలన ఒక వివేకానందుడు మహోన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాడో అలాగే ఒక ఆదర్శవంతమైనటువంటి గురువు వలన ఒక సామాన్యుడు కూడా ఒక మహోన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మనం సాధారణంగా గమనించినట్టయితే ఒక పల్లెటూరు మధ్యలో ఒక పెద్ద రాయి పడి ఉంటుంది ఆ రాయి పైన అందరూ వెళ్ళి కూర్చుంటూ ఉంటారు ఆ ఊర్లో ఉన్నటువంటి కుక్కలు మొదలైనటువంటివి కూడా దానిపైన కూర్చుంటూ ఉంటాయి కొంతమంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడి పెద్ద రాయి ఉందని చెప్పి కొంత పేడను తీసుకొచ్చి ఆ రాయికి పక్కనే పిడకల్ని కూడా అంటిస్తూ ఉంటారు ఇలాగా ఒక సాధారణమైనటువంటి స్థితిలో పడి ఉంటుంది ఆ రాయి ఒకరోజు ఆ గ్రామం వైపుకి ఒక శిల్పి వచ్చి ఆ రాయిని చూసి ఆ గ్రామస్తులతో అంటాడు ఈ రాయిని ఒకసారి నా దగ్గరికి పంపించండి అని చెప్పి ఈ గ్రామస్తులందరూ కలిసి ఆ రాయిని అతని దగ్గరికి పంపించాక తీసుకువెళ్ళాక ఒక పెద్ద బండిపై మూడు నెలల తర్వాత వచ్చి మీ గ్రామం నుంచి పంపించిన రాయిని మళ్ళీ మీరు తీసుకు వెళ్ళండి అని అంటాడు అయితే గ్రామస్తులు వెళ్ళి చూసేటప్పటికీ ఆ రాయితో ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి ఉంటారు వెంటనే గ్రామస్తులందరూ ఒక బండిపైన ఆ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టి అక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటే ఈ గ్రామస్తులందరూ కూడా మన ఊరికి ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుడు విగ్రహం ఈరోజు వస్తూ ఉందని చెప్పి అంతమంది పసుపు కుంకుమలను ఎదురుగా తీసుకువెళ్ళి పసుపు నీళ్ళతో ఆ విగ్రహాన్ని కడిగి చాలా అంగరంగ వైభవంగా ఊరేగింపుతో భజన చేసుకుంటూ అది గ్రామానికి తీసుకొస్తారు ఇప్పుడు మనం గమనించినట్టయితే ఏ రాయికి ఇదివరకు ఆ గ్రామస్తులు ఒక సాధారణమైనటువంటి రాయిగా చూసేవారో అదే రాయికి ఈరోజు ఇంత గొప్పదైనటువంటి గౌరవాన్ని అందించి వాటిని తీసుకొచ్చి గ్రామంలో ఒక ప్రతిష్ఠింపజేసి దాన్ని పూజించేటటువంటి విధంగా మారగలిగింది అంటే అది ఒక శిల్పి యొక్క చేతిలో పడి ఉండటం వలన ఒక సాధారణమైనటువంటి రాయి ఒక మహోన్నతమైనటువంటి స్థానంలో నిలబడగలిగింది అలాగే ఈ ప్రపంచంలో మనం చూసినట్టయితే ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఒక గురు స్థానంలో నిలబడగలిగినట్టయితే ఒక సామాన్యుడిని సైతం ఒక అసామాన్యుడిగా తీర్చిదిద్దగలిగేటటువంటి స్థాయి అనేటటువంటిది ఉంటుంది అందుకే నేటి సమాజంలో ఒక ఆచరణతో కూడుకున్నటువంటి వ్యక్తి ఆదర్శనీయంతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎంతవరకైనా అయినా అవసరమని చెప్పి ఏనాటి కాలంలో స్వామి వివేకానందులు వారు ఒక మాట అంటారు ఎవరి మాటల్లో సత్యం ఉంటుందో ఎవరి హృదయం పవిత్రంగా ఉంటుందో ఎవరు చేసేటటువంటి పనుల్లో సమాజం యొక్క శ్రేయస్సు ఉంటుందో అటువంటి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఉన్నట్టయితే అతనికి తెలియకుండానే కొన్ని వేల మంది అతన్ని అనుసరిస్తూ ఉంటారని వివేకానందులు వారు అంటారు అటువంటి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండాలని కోరుకుందాం సెలవు స్వస్తి